సార్ హాయ్ సార్ హాయ్ సో రీసెంట్గా నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలపైన అటు అక్కినేని ఫ్యామిలీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు అని చెప్పైతే చాలామంది అనుకున్నారు కానీ ఎట్టకేళ్ళకు ఇప్పుడు నాగచైతన్య గారు ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు తన ఇన్స్టా దాంట్లో అంటే ఆయన ఏమన్నారు అక్కినేని గారు కానివ్వండి ఎస్వి రంగారావు గారు అంటే అందరి పేర్లు తీసుకొచ్చారు అండ్ ఈవెన్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా మనకి అదేంటిది తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్ళు కానీ మన ఒక లెజెండ్స్ వాళ్ళని ఏమైనా అంటే మనల్ని మనం అనుకున్నట్టే అనేలాగా ఆయన రాసుకొచ్చాడు అటు తెలుగులో మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో రెండు రకాలుగా పెట్టేశారు సరే ఆ ట్వీట్ ఈ రెస్పాండ్కి మధ్యలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం అనింది అన్న టైంకి ఈ గ్యాప్కి మధ్యలో జరిగినవి ఎందుకు అక్కినేని వాళ్ళు స్పందించట్లేదు 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 అని చెప్పేసి వాళ్ళని తలుపు తట్టి మరీ వాళ్ళు స్పందించే వరకు ఎవరు కూడా అంటే సరే అనడం అన్నారు ఫ్యాన్స్ చాలామంది అంటే ఫ్యాన్స్ అనే కాకుండా నార్మల్ అంటే సినీ ప్రేక్షకులు సినీ అభిమానులు కానివ్వండి సినిమాలు ఇష్టం లేని వాళ్ళైనా కానివ్వండి జనరల్ పబ్లిక్ కూడా ఒక ఎందుకు నచ్చల అరే ఏంటి ఇలా అనేసాడు సారీ చెప్తాడేమో లేకపోతే ఇంకేంటో అంటే కొంతమంది ఎలా బాలయ్య గారు అనేసారు నోరు జారారు మేబీ తను సారీ చెప్తే బాగుండేమో ఈ కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటే మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ 90% అక్కినేని వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అంటే వాళ్ళ స్పందన కూడా వీళ్ళకి కావాలి లేకపోతే వీళ్ళకి ఆ క్యూరియాసిటీ ఆగట్లా సరే ఓవరాల్గా చేయి స్పందించడం జరిగింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అంటారు మరి నాగార్జున గారు ఎందుకు స్పందించారు అదే సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తండ్రిని అన్నారు కదా ఇప్పుడు ఎవరైనా సరే ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయితే నాగచైతన్య గారు లేకపోతే అఖిల్ గారు లేకపోతే సుమంత్ గారు ఇలా ఎవరెవరో స్పందిస్తున్నారు కానీ నాగార్జున గారు పర్టికులర్గా తండ్రిని అన్నప్పుడు ఆయన ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు మొన్న యూనివర్సిటీ నేమ్ చేంజ్ చేసిన వెంటనే ఆయన వెంటనే నందమూరి బాలకృష్ణ గారు స్పందించి ఏదో ఒకటి ట్వీట్ చేయడం అన్నది జరిగింది సో ఇప్పుడు తండ్రిని అన్నప్పుడు డైరెక్ట్గా నాగార్జున గారే ఎందుకని ఇటువంటి ట్వీట్ చేయలేదు అంటే ఏంటి సార్ భయపడ్డారా లేకపోతే మామూలుగా వీళ్ళ చేత చేయించారా ఒకటి ఒక మాట వెంటనే వచ్చింది అంటే ఇప్పుడు మనము జనరల్ పబ్లిక్లో ఏ అంటే ఎవరో అంటారు ఇమీడియట్ రిఫ్లెక్షన్స్ ఓకే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి మనుషులు తెలుసో తెలియక మాట మాట్లాడినప్పుడు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా వాళ్ళు స్పందించాలంటే ఇమీడియట్గా వెంటనే ఆ స్టేజ్ దగ్గరకు వచ్చేసి ఏ అని గలబట్టి లాగల లేదు కదా వీళ్ళకి స్పందించడానికి కొంచెం టైం పడుతుంది ఈవెన్ ఇప్పుడు ఇందాక నువ్వు అన్న ఎగ్జాంపుల్లో కూడా హెల్త్ వర్సిటీ పేరు మార్పులో కూడా బాలయ్య గారు కూడా కొంచెం లేటుగానే స్పందించారే తప్ప ఇమీడియట్గా ఏం రిఫ్లెక్షన్ ఇవ్వాల వీళ్ళేంటి ఇప్పుడు మామూలు జనాలు అంటే ఆవేశంగా ఆలోచిస్తారు తప్పితే అది కావాలి ఇది కావాలి వాళ్ళకి అన్నీ కావాలి ఇక్కడ వీళ్ళేంటి అసలు ఆయన ఎందుకు అన్నారు ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసుకుంటారు పర్సనల్గా లేకపోతే సన్నిహిత వర్గాల నుంచి ఏమైనా ఒక మాట ఇలా అన్నారంట ఏంటండి అది ఇది ఇది మరి మేమేమి ఇట్లా ఒక మాట అంటే గబుక్కున వీళ్ళు కూడా ఒక మాట అనేలేరు ఇప్పుడు అతను తెలిసి తెలియకన్నా కూడా దానికి వెంటనే వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తే ఇక అక్కడ ఇక్కడ తేడా ఏముంటుంది నువ్వు నన్ను అన్నావు నేను నిన్ను అన్నాను సరిపోయింది అర్థమైంది అలా కాదు బికాజ్ ఇంకా నాగార్జున గారు కూడా హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్ ఓకే ఒక పరిణామం ఏదైనా జరిగింది అంటే దాని చుట్టూ 360 degrees ఎనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత నిజంగా అది ఎఫెక్టివ్ అనిపిస్తే దానికి ఒక మాట మాట్లాడతారు లేదు ఆయన తెలుసో తెలియక చేశారు అని కూడా దానికి కూడా వీళ్ళు లేదండి ఆయన తెలిసి తెలియక అన్నారు దానికి మా మధ్యలో ఎలాంటిది ఇది లేదు దయచేసి మీరేమీ గొడవలు పడకండి అని చెప్పే ప్రయత్నం చేస్తారు లేదు ఆయన సీరియస్గానే అన్నారు అంటే మీరు అనడం చాలా తప్పండి నేను ఖండిస్తున్నాను అంటారు ఇవన్నీ చేయడానికి ఒక స్థాయిలో ఉన్నట్టు మనుషులకి కొంచెం టైం అనేది కావాలి ఇమీడియట్గా ఇట్లా వచ్చింది కదా అంటే వెంటనే రిఫ్లెక్షన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఈ ఫ్యాన్ నార్మల్కి ఇప్పుడు ఈ నెటిజన్స్కి వీళ్ళకి తేడా ఏముంటుంది అలా అన్నమాట ఇప్పుడు ఏ మనిషి అయినా సరే వెంటనే వాడి గల్లబట్టి లాగితే వీడు ఇమీడియట్గా కొట్టాలి ఓకే అప్పుడే ఆ చూసేవాడికి సాటిస్ఫాక్షన్ వాడు లాగినప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు వీడిని రెచ్చ కొడతాడు సో ఇంత గ్యాప్ తర్వాత అంటే బాలకృష్ణ గారు చెప్పిన ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈయన ట్వీట్ చేయడం కారణం ఇదే అంటారా అన్ని చూసుకుంటారు కదా ఇప్పుడు సరే చైతన్య ఒక చిన్న ట్వీట్ పెట్టాడు ఓకే ఏమని వీళ్ళందరూ మన అంటే ఇప్పుడు ఆయన రియాక్షన్ యాజ్ ఎ కొడుకుగా ఇప్పుడు నాగార్జున గారు ఒక బిజినెస్ మెన్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అ ఇంకొక ఫ్యామిలీకి లీడ్ సినిమాలో ఒక పెద్ద కుటుంబానికి తన తండ్రి తర్వాత ఇప్పుడు ఆయనే పెద్ద దీకు ఇండస్ట్రీ 4 మనుషుల్లో ఆయన ఒక కన్ను ఆయన ఒక పార్ట్ ఒక పిల్లర్ ఓకే సమ్ కైండ్ ఆఫ్ సో ఆయన రియాక్ట్ అవ్వాలంటే దానికి తగ్గ రీజన్స్ ఆయన అన్ని అనాలిసిస్ చేసుకొని తప్పు కరెక్ట్ ఏది మంచి ఏది చెడు అని చూసుకొని ఒక మాట అంటాడు అనాలనుకుంటుంది మంచో చెడుకు చైతన్యది ఏముంది పిల్లోడు అంటే కొడుకు మా తాతనేదో అన్నారంట అని చెప్పేసి ఆ అబ్బాయి రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు ఆయన కూడా
ఏదైనా అనాలనుకుంటే ఇంట్లో ఇప్పుడు ఎందుకు ఒక 24 అవర్స్ తర్వాత రియాక్షన్ అనేది వచ్చింది, ఇమీడియట్గా ఎందుకు ఇవ్వలేదు? వై? బికాస్ నేను ఒక మాట అంటే ఆయన పెద్ద అయినా ఆయన పెద్ద అయినా మళ్ళీ మా మధ్యలో ఏమన్నా అవుతుందా, మా ఫ్యామిలీకి ఏమన్నా అంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అనేది కరెక్టా కాదా, 10 మందిని అడిగి పెద్ద పెద్ద వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని ఓకే అనొచ్చు నేను రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు అని ఆయన కనిపిస్తే అప్పుడు ఆయన ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అది పెట్టాడు. ఎందుకు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ పెట్టాడు అంటే కూడా దాని అర్థం ఈ మాట ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం గ్లోబల్ వైజ్గా అంటే యూకే యుఎస్ అందరూ చూస్తున్నారు కదా ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది అంత బాగా వైరల్ అయిపోయింది. సో అందరికీ అర్థం కావాలని చెప్పేసి 2 లాంగ్వేజ్లో పెట్టాడు, నీట్గా పెట్టాడు. ఏమని తిట్టినట్టు కాదు కొట్టినట్టు కాదు వీళ్ళని అంటే ఇతను ఇప్పుడు బాలయ్య గారు అనే కాదు ఎవరైనా సరే మన ఇండస్ట్రీలో లెజెండ్స్ లాంటి వాళ్ళని అవమానించడం తప్పు అని దీంట్లో ఇప్పుడు ఇండైరెక్ట్గా బాలయ్య గారికి కూడా సపోర్ట్ చేసినట్టే. ఒకప్పుడు హెల్త్ వర్సిటీ పేరు మార్పు ఎన్టీఆర్ అది వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని గౌరవించడం మనకి ఇది వాళ్ళు మంచి చెప్పాడు, మంచి మంచి మాటే చెప్పాడు అందరికీ వస్తుంది. నేను పెట్టింది కూడా ఒక మంచి శాంతపూర్వకమైన ట్వీటే, అందులో పెద్ద ఇదేం లేదు. అండ్ నెక్స్ట్ చై రియాక్ట్ అయ్యారు, సుమంత్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, అలాగే సుశాంత్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, సుప్రియ గారు కూడా, సుప్రియ గారు అసలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంత అగ్రెసివ్గా ఉంటారు, అమల గారు ఏం మాట్లాడరా వాళ్ళకేం లేదు, వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, సుప్రియ గారు ఎందుకు ఆవిడ అంత అగ్రెసివ్ కదా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, అండ్ అలాగే మళ్ళీ దగ్గుపాటి వాళ్ళు ఎందుకు మధ్యలో మాట్లాడట్లేదు, వీళ్ళకి కూడా కొంచెం ఉంది కదా ఒకప్పుడు అనుబంధం ఉంది కదా, ఇన్ని రకాలు ఎందుకు అంటే వీళ్ళు తవ్వినంత ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు రియాక్ట్ అవ్వాలో వీళ్ళే చెప్పాలి, ఏ మోతాదులో వాళ్ళు రియాక్ట్ అవ్వాలో వీళ్ళే చెప్పాలి, ఏ టైంకి రియాక్ట్ అవ్వాలో వీళ్ళే చెప్పాలి, అండ్ వాళ్ళు ఎలాంటి ట్వీట్లు పెట్టాలో వీళ్ళే చెప్పాలి. జరిగింది ఇప్పుడు ఒక స్టేజ్ పైన నందమూరి బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఆయన తండ్రి లాంటి సహచరుడితో లాంటి ఒక పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద అన్ని, ఆయన కొడుకులో ఉన్నారు నాగార్జున గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఈయనతో సాన్నిహిత్యం ఉందా లేకపోతే ఇంకేమైనా విభేదాలు ఉన్నాయా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదేమైనప్పటికీ చూసుకొని మాట్లాడతారు అంతే. వాళ్ళకంటే ఒక టైం ఇవ్వండి, వాళ్ళకంటే ఒక స్పేస్ ఇవ్వండి, ప్రైవేట్ స్పేస్, ప్రైవేట్ టైం ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు ఈ మాట అనడం పక్కన పెడితే ఇంతకుముందు థియేటర్స్ విషయంలో వచ్చేటప్పుడు నాగార్జున గారు అటు మెగాస్టార్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్నారని చెప్పి మనమే మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఏంటంటే అలాగే నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించి ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే రియల్గానే అటు అఖిలేన్ గారి ఫ్యామిలీకి ఇటు నందమూరి గారి ఫ్యామిలీకి మధ్యన విభేదాలు ఉన్నాయంటారా? సి అంటే వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి పెళ్ళికి కూడా వెళ్ళలేదు, అండ్ ఆయన గురించి మాట్లాడడానికి కూడా నేను ఎప్పుడు ఇష్టపడలా. వీళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో కొన్ని కొన్ని ఏవో ఉన్నాయని చెప్పేసి వదంతులు వచ్చినప్పటికీ వాళ్ళిద్దరి నోటి నుంచి మనకి ఎప్పుడు రాలేదు కూడా మనకు తెలియదు. సరే తెర వెనక ఏమన్నా జరుగు ఉండొచ్చు, ఎవరి మధ్యలో ఉండవు గొడవలు చెప్పండి, అవన్నీ మనకెందుకు, అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ కదా. ఓకే రైట్, వాళ్ళ వాళ్ళ పర్సనల్. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కినేని గారి వర్ధంతి రోజునే అందరు ఆయన్ని తలుచుకునే రోజునే ఆయన అవమానించేలాగా ఒక పెద్ద హీరో స్టేట్మెంట్ చేయడం అనేది జనాలకి ఓర్చుకోలేదు, ఆ విషయం గురించి చర్చ నడుస్తుంది. దానికి ఆయన తెలుసో తెలియక అన్నా కూడా సారీ చెప్పే మనస్తత్వమే బాలయ్య గారు, ఆయన్ని అర్థం చేసుకో అంటే కరెక్టో కాదో అని అనలైజ్ చేసుకునే అంత తెలివి ఉన్న వాళ్ళే నాగార్జున వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు వీళ్ళు రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కాస్త అటైనా ఇటైనా దానికంటే ఒక ముగింపు అనేది పడుద్ది. ఓకే అయితే ఈయన సారీ చెప్పడమో లేకపోతే వీళ్ళు అర్థం చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా అవ్వడమో సమయం పడుద్ది. ఈ మధ్యలో అదేంటిది వీళ్ళు వీళ్ళు ఒకరి చుట్టూ ఒకరు పీక్కుంటూ అక్కినేని వర్సెస్ మే నందమూరి ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో కొట్టుకోవడం మాత్రం సమంజసం కాదు, అది మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తుంది. అందుకే చెప్తున్నా ఓవరాల్గా చెప్పాలంటే చైతన్య స్పందించి మంచి పనే చేశాడు, దాన్ని అంతట్లోనే తీసుకొని సరే వీళ్ళు స్పందించారు కదా అని చెప్పి సాటిస్ఫై అయితే మంచిది. మళ్ళీ కోడిగుడ్డు మీద ఈగలేరినట్టుగా ఇంకెవరెవరు స్పందించలేరు అని తవ్వి తవ్వి వాళ్ళ ఫ్యామిలీలో ఆ చుట్టాలు పెద్దలు వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళందరూ మాట్లాడలేదని గ్రూప్ ఫోటో పెట్టి టిక్ పెట్టింది ఒకడే మాట్లాడాడు, వాట్ అబౌట్ దీస్ పీపుల్ అని క్వశ్చన్ మార్క్లు వేస్తే మనం ఏం చెప్పలేము. అండ్ సార్ ఇప్పుడు అక్కినేని గారి ఫ్యామిలీయే కాకుండా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయంటారా దీని మీద? దీని గురించి మాట్లాడితే మంచిది. నెక్స్ట్ ఇప్పుడు సరే ఫ్యామిలీ ఎందుకు స్పందించట్లేదు అంటే వీళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో మనకు అనవసరం. ఓకే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటూ పెద్ద మనుషులు చాలా మంది ఇండస్ట్రీకి పెద్ద దిక్కు నేను పెద్ద దిక్కు నేను అని చెప్పి కుర్చీలాట కోసం తన్నలాడే జనాలు ఉన్నారుగా చాలా మంది, వాళ్ళు స్పందించాలా? చేసే తప్పు అయితే తప్పనో రైట్ అయితే రైట్ అనో మహామహులు ఉన్నారు పెద్ద పెద్ద మనుషులు,
అంటే సమయం సందర్భం లేని టైంలో కొట్లాడుతూ ఉంటారు, మా ఎలక్షన్ టైంలో ఇంకేమైనా టైంలో వస్తారు మైక్ల ముందుకు. మరి ఇలాంటి సిచ్యువేషన్ అడిగినప్పుడు రెండు అగ్ర తారల మధ్య ఒక చిన్న ఇది ఇష్యూ అయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు, వీళ్ళకేం లేదా? ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి టైంలోనే కదా పెద్దరికం అనేది బయటపడుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసి నీట్గా ఇది అనే ఒక సొల్యూషన్ పెట్టగలిగితే అప్పుడు కదా పెద్దరికం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇటు ఈయన తరఫున మాట్లాడితే ఈయన ఎక్కడ దూరం అవుతాడో, ఆయన తరఫున మాట్లాడితే వీళ్ళు ఎక్కడ దూరం అవుతారో, ఇద్దరు తరఫున మాట్లాడితే జనాలు ఎక్కడ దూరం పెడతారో అని చెప్పేసి ఈ సేఫ్ గేమ్ ఆడుతూ కూర్చున్నారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకు తెలిసేది ఏంటంటే ఇండస్ట్రీలో నిజంగా నేను పెద్ద దిక్కుని అని చెప్పుకునే ఎవరైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్ బయటికి రావట్లేదు, అంటే అర్హత ఎవరికి లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి దిగ్గజాలు కాబట్టి వీళ్ళిద్దరి గురించి ప్రతి స్టేజ్ మీద ఎటువంటి ఆడియో ఫంక్షన్స్ అయినా తలుచుకుంటారు కదా ఇండస్ట్రీకి పెద్దలు అని చెప్పి. సో ఈ రోజు ఎవ్వరు కూడా స్పందించని సిచ్యువేషన్, ఓన్లీ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నన్నింది కాబట్టి వాళ్ళే స్పందించాలి, వాళ్ళకే సంబంధం, మనకు అనవసరం ఈ టాపిక్. అలా సేఫ్ గేమ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.